గోదావరి తీరంలో మెరిసిన ఆణిముత్యం దామర్ల రామారావు మూడు పదుల వయసులోపే మరణించిన తెలుగు జాతికి ఘనమైన వారసత్వాన్ని అందించిన గొప్ప చిత్రకారుడు ఆ మహనీయుడి పేరిట ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసిన వాటిని కాపాడడంపై నిర్లక్ష్యం కనిపిస్తోంది దామర్ల రామారావు 125వ జయంతి సందర్భంగా ఆ కళాఖండాల పరిరక్షణకు కళాకారులు పిలుపునిస్తున్నారు దామర్ల రామారావు 1897 మార్చి 8న రాజమహేంద్రవరంలో జన్మించారు మేనమామ గాడిచెర్ల సత్యనారాయణ వద్ద చిత్రకళలు వనమాలు నేర్చుకున్నారు గోదావరి తీరంలో ఉల్లాసంగా తిరుగుతూ ప్రకృతి అందాల్ని అలవోకగా చిత్రించేవారు చదువుకు టాటా చెప్పి చిత్రకళని జీవితంగా మలుచుకున్నారు రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలకు అప్పట్లో ప్రిన్సిపల్ గా పనిచేసిన బ్రిటిష్ దేశస్థుడు ఏజే కూల్డ్రీ దామర్ల రామారావులోని కళా సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించారు ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించారు శిక్షణ తర్వాత 3 నెలల పాటు బెంగాల్లోని శాంతినికేతన్లో వంగ చిత్రకళలు మెళకువలు నేర్చుకున్నారు మేటి చిత్రకారుడిగా నిలిచారు ఈయన ఈ 125వ జయంతి సందర్భంగా ఈ పెయింటింగ్స్ అన్ని కూడా అంటే ఈ ఒక కలర్స్ అయ్యి కొద్దిగా ఫేడ్ అవుతున్నాయి ఇది కేవలం ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాలని కాకుండా కళాభిమానులు రాజమండ్రిలో ఉన్న పురప్రేమికులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రామారావు గారి పెయింటింగ్స్ అన్ని మనం భద్రపరుచుకుని మన చేతనైన అతి స్వల్పమైన ఖర్చు అవుతుంది దీనికి సుమారు ఒక 3 లక్షల రూపాయలు ఎవరైనా ఇప్పుడు గెయిల్ ఉన్నది పేపర్ మిల్ ఉంది ఓఎన్జీసీ ఉన్నది ఇలాగ ఎవరైనా స్పాన్సర్ చేసి దీని సక్రమంగా ఈ పెయింటింగ్స్ ను భద్రపరుచుకుంటే భావితరాలకి దామర్ల రామారావు గారి గొప్పతనం ఈ పెయింటింగ్స్ చిరస్థాయిగా ఉంటాయని చెప్పి మా ఉద్దేశం తతిమణి సత్యవాణి కూడా చిత్రకారిణి కావడంతో కళలు మరింతగా రాణించారు రామారావు 1922 నుంచి 1925 వరకు ఆయన అనేక కళాఖండాలకు ప్రాణం పోశారు బ్రిటిష్ ఎంపైర్ టొరంటో జాతీయ ఎగ్జిబిషన్ లోను వాటిని ప్రదర్శించే అవకాశం దక్కించుకున్నారు అలా అంతర్జాతీయ స్థాయి కళాకారుడిగా కీర్తి గడించిన దామర్ల రామారావు కేవలం 28 ఏళ్ల వయసులోని అనారోగ్యంతో మరణించారు ఆయన పేరు మీద ప్రభుత్వం దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని నెలకొల్పింది సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షిస్తున్న ఈ ఆర్ట్ గ్యాలరీలో రామారావు వారసత్వంగా ఇచ్చిన 34 తైల వర్ణాలు 129 జలవర్ణ చిత్రాలు పెన్సిల్ తో గీసిన 250 రేఖా చిత్రాలు 26 రేఖా చిత్ర పుస్తకాలు 10లంగా ఉన్నాయి సుమారు శతాబ్ద కాలం గడిచిపోవడంతో ఆ అద్భుత కళాఖండాల నాణ్యత దెబ్బతింటోంది వాటి సహజత్వాన్ని కాపాడాలని కళాకారులు కోరుతున్నారు ఆంధ్ర శైలికి ఖ్యాతి కలిగిన రామారావు గారి చిత్రాలు పరిరక్షణ కరువైపోయింది ఆ దాన్ని మనం పూర్తిగా చాలా రక్షించవలసిన అవసరం అయితే మనకి చాలా ఉంది అంటే స్పెషల్ స్ట్రోక్ సార్ ఇది ఈయనది ఎవరిది లేని ప్రత్యేకత ఈయన సాధించిన ఇది అంటే మన ఆ గతంలో చూసుకుంటే అప్పట్లో ఠాగూర్ గారి దగ్గర రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందా చూసుకున్న ఆ డిఫరెంట్ స్టైల్ ఇది ఉన్న దాన్ని మనం మనకు చేసుకోవాలి కదా ఇది వరకు కన్నా ఇప్పుడు సందర్శకులు తగ్గారండి కరోనా ప్రభావం అండి చిత్రపటాలు ఇక్కడ ఓల్డ్ గ్యాలరీలో 120 ఫోటోల దాకా ఉన్నాయండి న్యూ గ్యాలరీలో ఇంచుమించు 80 ఫోటోల వరకు ఉన్నాయండి మామూలుగా మేము చాలా భద్రపరుస్తున్నామండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ఆర్ట్ గ్యాలరీ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఇందులో కళాఖండాల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని కళాకారులు సూచిస్తున్నారు